నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు చెల్లెను గనక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగుండాలని ఎన్నో ఫోన్ కాల్స్ ద్వారా విని సంతోషపడుతున్నాం. ప్రార్థన ద్వారా దేవుడు మీ పట్ల అద్భుతాలు జరిగిస్తున్నాడని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా దేవుడు ఆయన మహిమపరచబడాలని నేను ఇష్టపడుతున్నాను. మేము కాదు కానీ ఆయననే స్వస్థపరచువాడు, ఆయననే కన్నీటిని తుడిచివాడు, ఆయనే కష్టాలన్నింటినీ తొలగించేవాడు, ఆయనే అద్భుతాలు జరిగించేవాడు. యోబు భక్తుని లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు, నమ్ముతున్నాను అన్నాడు. నిజమే, కష్టాలు యోబు కలిగినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. కష్టాలు వచ్చినాయని వేదనలో పడిపోలే, దుఃఖపడిపోలే, తల గొరిగించుకుని బూడిదలో కూర్చున్నాడు కానీ సాష్టంగా పడ్డాడు. కానీ వేదన, దుఃఖం, భయంకరమైన పరిస్థితులు ఎవరు ఆదరించేటి వాళ్ళు కూడా లేరు. భార్య కూడా అంది దేవుని దూషించి మరణం కమ్మన్నది. స్నేహితులు ఎన్నెన్నో మాటలు అన్నారు, అయినా బెదర్లేదు, జడియలేదు. ఒకటే మాట అన్నాడు నా విమోచకుడు సజీవుడు, తప్పకుండా నేను ఆయనను చూస్తాను, ఈ శరీరం చీకుపోయినా పర్వాలేదు. అంటే శరీరం చీకుపోవడం అంటే ఇంకేముంటుంది, ఏం లేదు, అయినా పర్వాలేదు అన్నాడు నా విమోచకుడు సజీవుడు. నా శరీరం చీకుపోయినా పర్లేదు, తప్పకుండా నేను కండ్లారా ఆయనను చూస్తానన్నాడు, నేనే చూస్తాను అన్నాడు. నా ప్రియబిడ్డ, నువ్వు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు కలిగినా, ఇబ్బందులు కలిగినా, మన దేవుడు మనతో ఉన్నాడు, మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అని నువ్వెప్పుడైతే విశ్వసిస్తావో నీ నోటితోనే చెప్తావు. నా విమోచకుడు సజీవుడు చెప్తారా, నా విమోచకుడు సజీవుడని చెప్తారా, మిమ్మల్ని విమోచించేవాడు సజీవుడని. మీ కష్టాలు కలిగినా, బాధలు కలిగినా, ఇబ్బందులు కలిగినా, వాటిల్లో నుంచి విడిపించే దేవుడు నా విమోచకుడు సజీవుడు అని చెప్పాలి. యోబే కాదు, భక్తులందరూ అలాగే చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఆయన కార్యాలు జరిగించే దేవుడని నమ్మారు. నమ్ముట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నమ్మాలి, నమ్మి దేవుని స్తుతించాలి, ఆయనను అడగాలి, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలి. అప్పుడే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మీరు నమ్ముతున్నారని, మీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటున్నాడని, ఎంతగా రోధిస్తున్నారో, ఎంతగా విలపిస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా మీ కన్నీరుని నాట్యంగా మారుస్తాడు. నయోమి అన్నది సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేసినది, ఆయన అన్యాయం చేయలేదు. ఆయన ఎప్పుడూ అన్యాయం చేసే దేవుడు కాడండి, ఆయన న్యాయం జరిగించే దేవుడు. మనం ఎవరమైతే ఆయన వైపు తిరుగుతామో, ఆయన ఎందు మనం ఎప్పుడైతే ఉంటామో, తప్పకుండా ఆయన మన కన్నీటిని తుడుస్తాడు. దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. నన్ను మారా అనండి అన్నాడు అన్నారు, కానీ మారా కాదు, ఆఖరికి మధురంగా మార్చిన దేవుడు నిన్ను కూడా మధురంగా మారుస్తాడు. మారా అన్నది రొట్టెలుగా ఇంట్లోంచి పోయినా అన్నీ పోగొట్టుకున్నాను, రిక్తహస్తాలతో మళ్ళీ తిరిగి వచ్చాను అన్నది. కానీ దేవుడు రిక్తహస్తాలతో ఉంచాడా? నయోమిని ఉంచలేదు కదా, అద్భుతం జరిగించాడు. అప్పట్ల క్రీస్తు వంశావళిలో రూతు ఉండేటట్లు దేవుడు అద్భుతం జరిగించాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా, నీ పట్ల కూడా అట్లా అద్భుతం జరిగిస్తాడు. భయపడద్దు బిడ్డ, వేదన పడవద్దు, దుఃఖపడద్దు. ఎవరిని చూడండి, ఎన్నో ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, అమ్మా నాకు చాలా దుఃఖం ఉందమ్మా, ఏడవాలనిపిస్తుందమ్మా, చచ్చిపోవాలనిపిస్తుందమ్మా, ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందమ్మా, ఎవరి కోసం బ్రతుకుతున్నాననిపిస్తుంది అని అంటున్నావా నా ప్రియబిడ్డ? కానీ దేవుడు నీతో ఉన్నాడు, భయపడకు. దేవుడు నీ పట్ల అద్భుతం జరిగించే దేవుడు, ఆశ్రయ కార్యాలు జరిగించే దేవుడు. ఆ దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నువ్వు అద్భుతాలు జరిగించే దేవుడవు. నీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు మీరు మా పట్ల కార్యాలు జరిగిస్తారయ్యా. అయ్యా మాకెవరు దిక్కు అనుకుంటాం, కానీ నీవే దిక్కు అని ప్రభువా దావీదు భక్తుడు, భక్తులందరూ ప్రభువా నిన్నే ఆశ్రయించారయ్యా, నీ సన్నిధిలో మొరపెట్టుకున్నారయ్యా, కన్నీరు కార్చారయ్యా, వారి పట్ల అద్భుతాలు జరిగించినావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు.
ఏ వేదనతో, ఏ దుఃఖముతో, ఏ బాధతో ఈ టీవీ దగ్గరికి వచ్చినారో నాకు తెలియదయ్యా. కానీ నువ్వు బాగు చేసే దేవుడు అని, వివాహాలు జరిగించే దేవుడు అని, ఉద్యోగాలు ఇచ్చే దేవుడు అని, కష్టాలన్నింటిలో నుంచి తొలగించే దేవుడు అని, నేను విధవరాలిని, నేను కష్టమైన పరిస్థితులు ఉన్నా, నాకు సహాయం చేసేవారు ఎవరని ప్రభా వారు విలపిస్తుండగా, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నాకు ఇంకా పెండ్లి కాలేదు ఎలాగా అని ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. తప్పకుండా మీరు కార్యం జరిగిస్తారయ్యా. అద్భుతం చేయవాడు ప్రభా. మేము కన్నీటితో ప్రార్థించినప్పుడు మా కన్నీటిని వినే దేవుడు ప్రభా, మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు అయ్యా. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? మా ఆశ్రయం ఏదయ్యా? నువ్వే మా ఆశ్రయము నాయన, మా కోటము, మా కొండము నాయన, మా పట్ల కార్యాలు జరిగించే దేవుడవు నీ ఒక్కడివే నాయన. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారయ్యా, నీ ఒక్కడివే నమ్మదగిన దేవుడు అయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. ఏ వేదనతో నాయన రోధిస్తున్నారో ఈ బిడ్డల్ని ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. అయా సహాయం చేయండి, అయా సహాయం చేయండి అయ్యా. అయా ఇగో బలహీనరాల్ని, శక్తిహీనరాల్ని నీ బలముతో, నీ శక్తితో నన్ను నింపి, నీ సిలువ చాటకు నన్ను మరుగుపరిచి ప్రభా, నేనేం మాట్లాడాలో ప్రభా మీరు నాకు బోధించి, ఇక్కడ ఉన్న వారందరితో, నాతో, మాతో, ఇక్కడ ఉన్న వారందరితో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఈ దినాన్ని మరి వాక్యం మీ ముందట ఉంచాలని అనుకుంటున్నాను. యాకోబు పత్రిక 5:16. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకం గలదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన, విజ్ఞాపన ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, మొర వేరు. ప్రార్థనలో ఎన్నో రకాలు ఉన్నాయి. విజ్ఞాపన చేసేది అంటే నాకు బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది, శ్రమ ఉన్నది, నన్ను చూసే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా, అయ్యా నీకే మొర పెట్టుకున్నానయ్యా, నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా, నా కోటయ్యా, నా కొండయ్యా, నా కష్టాల నుంచి విడిపించగలవారు ఎవరున్నారయ్యా అని మనము విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా బలంగా పనిచేస్తుంది. అది కన్నీటితో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు. ఏ గృహములైతే కన్నీరు కార్చే తల్లి ఉంటుందో ఆ గృహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ స్త్రీ అయితే కన్నీరు కారుస్తుందో, ఏ స్త్రీ అయితే ఉపవాస ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే మోకాళ్ళ మీద ఉండి దేవునితో పెనుగులాడుతుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసి చూడండి, మా తల్లి ఎంతో ప్రార్థన పర్రలు. మా తల్లి ఎప్పుడు కన్నీటి ప్రార్థనే. కష్టాలతో మేము ఎనమండుగ్రం, ఎనమండుగ్రం బిడ్డల్ని నేను నడిపించలేను ప్రభువా, నువ్వే చూడయ్యా, నువ్వే మా దిక్కయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా అని రెండు చేతులు పైకెత్తి మోకాళ్ళుండి నా తల్లి రే మొదటి జామున లేచి కన్నీటి ప్రార్థన చేసేది. నా బిడ్డల్ని మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో నిత్యం ఉండేటట్లు మీరు ఆశీర్వదించండి అయ్యా అని నా తల్లి కన్నీరు కార్చే తెల్లవారుజామున. నాకు తెలియని పరిస్థితులు నేనప్పుడు అనుకుంటుంటి, ఏంటి అమ్మ కన్నీరు కారుస్తుంది, ఏంటమ్మా ఇట్లా ప్రార్థన చేస్తుంది, మేమందరం బాగానే ఉన్నాం కదా, ఎందుకు ప్రార్థన చేస్తుందంటే అదే ఈరోజు నీకు ఈ నిలబడి మీ వాక్యం అందించడానికి దేవుడు నన్ను బలపరిచాడు. ఆమె కన్నీటి ప్రార్థనే. నేను ఎప్పుడో మరణించవలసిన దాన్ని, ఇంకా చనిపోతానని డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసినప్పుడు నా తల్లి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నన్ను బ్రతికించుకున్నది. నా తల్లిదండ్రులు చాలా ప్రార్థన పనులు, ప్రార్థన తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవాళ్ళు. రాజమండ్రి పట్టణంలో తెల్లవారుజాముని మన ఆయన హార్మోనియం తీసుకుని వీదంతా తిరిగి యేసే రక్షకుడు, యేసే నిజమైన దేవుడు, యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసు నామంలో గొప్ప శక్తి ఉన్నది, యేసు నామంలో గొప్ప ముక్తి ఉన్నదని మన ఆయన హార్మోనియం తీసుకొని పాటలు పాడేవాడు. మా తల్లి తెల్లవారుజామున పాటలు పాడేది. ఈ రీతిగా దేవుడు వారిని ఆ రీతిగా ఉండపెట్టకే ఈరోజు మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. నా ప్రియ బిడ్డ,
ఇవాక్యం ఈ మాటలు వింటున్నా నా ప్రిబిడ్డ, నువ్వు పాడుతున్నావా, దేవుని స్తుతిస్తున్నావా, కన్నీరు కారుస్తున్నావా? ఎప్పుడు కన్నీరు కారుస్తావు? మంది కన్నీరు కార్చమని చెప్పొద్దు, నువ్వు కన్నీరు కార్చాలి. మంది ఉపవాసం ఉండమని చెప్పొద్దు, నువ్వు ఉపవాసం ఉండాలి. నీ బిడ్డల కొరకు ఎవరంటారండి? నీ బిడ్డలు వెళ్తుంటే పలానా ఆమె కూతురండి, పలానా ఆమె కొడుకండి అంటారు. కానీ వాళ్ళు అలాగ అనిపించుకోకుండా, పలానా ఆమె బిడ్డలండి, చాలా భక్తిపరులండి, పలానా ఆయన కొడుకులండి, చాలా క్రమశిక్షణలోను మంచి బోధలోను వాళ్ళని పెంచుతున్నారండి అని ఆ సర్టిఫికెట్ నువ్వు పొందుకోవాలి నా ప్రియబిడ్డ. అందుకే అన్నాడు, ప్రతి తల్లి ఏడవాలి, కన్నీరు కార్చాలి. ఆయన కూడా గొల్గొతా కొండకి వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎర్షలేం కుమార్తెలారా, నా కొరకేయడం కానీ మీ కొరకు మీ బిడ్డల కొరకేయడం అంటున్నాడు. మీ పిల్లల కొరకు ఏడవండి. లూకా స్వార్థ 23:27 అంటున్నాడు, ఎర్షలేం కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నాడు. పందల కన్నీ లేస్తున్నామా? ప్రార్థన చేయాలి, అయ్యా ఈ కుటుంబాన్ని నడిపించడానికి నాకు శక్తి సరిపోదయ్యా, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నేను ఏం చేయాలో నాకేమి తోచటలేదయ్యా, ఎలా పెంచాలయ్యా, మీరు నాకు సహాయం చేయండి. ఒక తండ్రి ఫోన్ చేసి అడుగుతున్నాడు, అమ్మా నా కొడుకు మాట వింటలేడమ్మా అని ఫోన్ చేశాడు. ఏం మాట వింటలేడండి అన్నాను నేను, నా మాట అస్సలు వింటలేడమ్మా, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళడమ్మా, పిల్లలతో గోటీలాడతాడమ్మా, అస్సలు మాట వినడు, చెప్పిన మాట అస్సలు వినడమ్మా, నాకున్నవాడు ఒక్కడే కొడుకమ్మా, ప్రార్థన చేయరా కొడుకు, కొడుకు కొరకని అంటే నేను అన్నాను, ఏం చదువుతున్నాడండి, కాలేజీ చదువుతున్నాడా, ఫ్రెండ్స్ వైపుకి వెళ్తున్నాడా అని అడిగాను నేను. కాదమ్మా 3వ తరగతి చదువుతున్నాడంట. 3వ తరగతి చదువుతున్నాడు మాట వింటలేదంటున్నాడు తండ్రి. మరి ఈ దినాల్లో అలాగ ఉన్నది పరిస్థితులు. కాబట్టి మాట వినాలి అంటే ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. పెందల కన్నే లేవాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి, 2 చేతులు పైకెత్తి, దేవా నా బిడ్డలు నీవే కాపాడయ్యా, నా బిడ్డలు నీవే సంరక్షించయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వే నా ఆశ్రయము, నా కోటము నీవు నాయన, నన్ను కాపాడేవాడవు నీవు నాయన, నా బిడ్డల్ని మార్చేవాడవు నీవు నాయన, నా భర్తని మార్చేవాడవు నీవు నాయన, నాకు ఉద్యోగం ఇచ్చేవాడవు నీవు నాయన, నాకు వివాహం జరిగించేవాడవు నీవు నాయన, నా గర్భఫలాన్ని తెరిచేవాడవు నీవు నాయన అని నువ్వు ఎప్పుడైతే పెందల కడిని లేచి ప్రార్థన చేస్తావో, నా ప్రిబిడ్డ తప్పకుండా నీ కన్నీరు నాయన నాట్యంగా మారుస్తాడు. ప్రార్థన చేయాలంటున్నాడు. అందుకే విలాప వాక్యాలు 2:19 మనం చూస్తాం, నువ్వు లేచిరే మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తు. మనుషుల తట్టి కాదు, ఎవరి దగ్గర కాదు, ఎల్లి పక్క ఇంట్లోకి పోయి చెప్పడం కాదు, నా బిడ్డ మాట వింటలేదు, నా కోడ మాట వింటలేదండి, నా కూతురు మాట వింటలేదమ్మా, నా పిల్లలు ఇలాగున్నారమ్మా, నా భర్త ఇలాగున్నాడు అని పై పక్కింటికి పోయి ఎదురింటికి పోయి ఆ స్నేహితులకు ఫోన్లు చేసి వాళ్ళకి చెప్పే బదులు ఏసే ఫోన్ చేయి, ఏసే తప్పకుండా. అందుకే అన్నాడు, రే ఈ మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం. మనం ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు మనకి పసిపిల్లలు లెక్కని, మన బిడ్డల పసిపిల్లల లెక్కని, వాళ్ళ ప్రాణం కొరకు ఆయన వైపు చేతులెత్తాం. ఈ దినాల్లో పిల్లల ప్రాణాలు ఈజీగా తీసేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా పక్కకు తీసుకుపోయి చెరిపేసి చంపేస్తున్నారు. ఆడపిల్లల్ని తీసుకుని పోయి యాసిడ్ పోసేస్తున్నారు, నరికేస్తున్నారు, సుత్తితో కొడుతున్నారు, భయంకరంగా 5 6 చెరిపేస్తున్నారు. నా ప్రియబిడ్డ తల్లిగా నువ్వేం చేస్తున్నావు? బిడ్డ బిడ్డల కొరకు ఏడువు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నీ బిడ్డలు అలాంటి పాలు కాకుండా ఆ బిడ్డల చుట్టూ కంచె వేయి. యోబు కంచి వేశాడు, బిడ్డలు పాపం చేస్తారేమో అని, దేవుణ్ణి దూషిస్తారేమో అని అరుణోదయమును లేచి బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు బలి అర్పించాడు. సాతాన్ అంటుంది, నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు కదా, కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను, నువ్వు కంచె తీసేయి. ఏమన్నా చేసింది కానీ ఏమన్నా చేయగలిగిందా? ఏమి చేయలేకపోయింది, అదే ఓడిపోయింది. నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు, నా విమోచకుడు సజీవుడని నిలబడ్డాడు.
తప్పకుండా లెక్కలేని అద్భుత క్రియలు నా పట్ల దేవుడు జరిగిస్తానని యోబు ధైర్యంతో ఉన్నాడు. భార్య దూషించినా కూడా ఏ దూషించి మరణం కమ్మంటే మేలు అనుభవించట అవుతుంది కానీ కీడు అనుభవించట తగదా అన్నాడు. నిజమే, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబాలు, మన భర్త, మన బిడ్డలు పెద్ద ప్రార్థన చేసేవులే, పెద్ద ఉపవాసం ఉన్నవులే, పెద్ద కబుర్లు చెప్తున్నావులే, పెద్ద ఏదో మాట్లాడుతున్నావులే అని నిన్ను అంటున్నారేమో, అది వాళ్ళన్న మాటలు కాదు. వాళ్ళు సైతాన్ దూరి నిన్ను ప్రార్థన చేయనీయకుండా, వాక్యం విననీయకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా సాతానుడు నీకు అడ్డుగోడలు వేస్తున్నాడు. దాన్ని కూల్చాలంటే నువ్వు ప్రార్థనలో ఉంటేనే దాన్ని కూల్చగలవు. ఆ శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నా ప్రియబిడ్డ, భయపడకు. నేను ఎప్పుడు చెప్తాను, భయపెట్టి ఇస్తూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటాం. బిడ్డల వివాహం కాలేదు, భయపడిపోతాం. బిడ్డలకు ఉద్యోగం రావట్లేదు, భయపడిపోతాం. పిల్లలకు అనారోగ్యంగా ఉంటుందని భయపడిపోతాం. భర్త భయంకరమైన బాధ పెట్టేస్తున్నాడని భయపడిపోతాం. ప్రతి నిత్యం భయం భయం భయం. ఉద్యోగం ఉంటుందో లేదో, నాకు ప్రమోషన్ ఇస్తారో లేదో, నేను ఇల్లు కట్టుకుంటానో లేదో, నాకు ఇల్లు దొరుకుతుందో లేదో, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా చేయాలని సతమతమైపోతున్నావా బిడ్డ? భయపడద్దు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్మిన దేవుడు అద్భుత క్రియలు జరిగించే దేవుడు. ధైర్యం తెచ్చుకున్నాడు లోకంలో శ్రమలు అయినా ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నానన్నాడు. ఎంత గొప్ప దేవుడమ్మా మన దేవుడు. అందుకంటున్నాడు యిర్మీయా గ్రంథము 9:21 అన్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, చెవి యొగ్గు వినుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారి నాశనం చేయటకే మరణము మన కిటికీలెక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. ఎంత భయంకరమైన పరిస్థితి, మరణం మన కిటికీలెక్కుతుందండి. ఇక్కడ చూడండి, హార్ట్ అటాక్ వచ్చి యవనస్తులు కూలిపోతున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డలు డ్రగ్స్లకు అలవాటు పడిపోయి బిడ్డల కుటుంబాల్లో మాట వినకుండా ఎంత భయంకరంగా తయారవుతున్నారు. నా తల్లి, నువ్వు దేవుని చెప్పు బోధన విన్న ఆయన. ఆయన అంటాడు, స్త్రీలారా యెహోవా మాట ఆలకించండి. మనం ఆలకిస్తున్నామా? పెందల కళ్ళేసి ప్రార్థన చేస్తున్నామా? దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దావీదు దినమునికి 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, మోకాళ్ళుని విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనం చేస్తున్నామా? మనం ఏ రీతిగా ఉన్నాము? అందుకే అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేని గురించి చింతపడుకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు దేవునికి తెలియజేయమంటున్నాడు. దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు, మీకేమైతే ఉన్నాయో ఒక లిస్ట్ రాసుకోండి. మీకు ఏ బాధ ఉన్నదో, ఏ దుఃఖం ఉందో, ఏ కష్టం ఉన్నదో ఒక లిస్ట్ రాసుకోండి. రాసుకుని ఆ పేపర్ పట్టుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళండి, దేవుని సన్నిధిలో పెట్టండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. తెలియజేయండి అంటున్నాడు. మీరు వచ్చే సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు, పిల్లల మాట వినకపోవడం, చెడు మార్గాలు పట్టడం, భయంకరమైన పరిస్థితులు, ఈ దినాలు కాలేజీకి వెళ్ళకుండా పిల్లలు ఎంత భయంకరమైన ప్రేమ 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 వలలో పడి జీవితాలు నాశనం చేసేసుకుంటున్నారు. కాబట్టి వారికి మనం వారి కొరకు ప్రార్థించమంటున్నాం, కన్నీరు కార్చమంటున్నాడు. కన్నీరు కార్చే భక్తుల్ని మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు కూడా కన్నీరు కార్చాడు. 1 Samuel 30:4 దావీదును అతని జనులు ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. విన్నారా? జనులందరూ దావీదును చంపాలని మీదికి రాగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వు కూడా అంతే, కష్టాలందరినీ తీసుకెళ్ళిపోయారు, ఏమి లేకుండా అయిపోయాడు. మళ్ళీ అప్పుడు అందరూ ఇంకా రాళ్ళు దువ్వేసి చంపేతామనుకున్నారు దావీదుని. కానీ ఆయన ఏం చేశాడంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
హల్లెలూయా. కష్టాలను బట్టి నువ్వు ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా పట్ల అద్భుతం జరిగిస్తాడు, నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు కష్టాలు వచ్చినాయా, ఇప్పుడు వీళ్ళందరూ నవ్వుతున్నారా, నన్ను చూసి వీళ్ళందరూ నన్ను హేళన చేస్తున్నారా, కానీ నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన తప్పకుండా నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నువ్వు నమ్మిన ఎలా దేవుని మహిమ చూద్దాం అన్నాడు. కాబట్టి నేను నమ్ముతున్నానయ్యా, నీ మహిమను నేను చూడాలయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దావీదు కూడా అంటున్నాడు, యెహోవాను బట్టి ధైర్యం చేసుకున్నాను. 30:18 వచనం మొదటి సమయాల గ్రంథంలో, అయ్యేలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటినీ తిరుగు తెచ్చుకొనెను, యెహోవా అతనికి సహాయం చేయగా దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి? సెక్యూరిటీని బట్ట, పోలీసులను బట్ట, ఇరుగు పొరుగు వారిని బట్ట, ఎవరిని బట్ట కాదు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన దేవుని బట్టి మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఏడుస్తూ మూలుగుతున్నానని కీర్తనల గ్రంథం 6:6 అన్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయించున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచుంది, విచారం చేత నా కన్నులు గుంటపడుచున్నవి. దావీదు భక్తుడు అన్నాడు, ఆయన కన్నీళ్ళు కారుస్తేనంట పరుపే కొట్టుకెళ్ళిపోతుందంట. నువ్వు కన్నీరు కారుస్తున్నావు బిడ్డ, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? కన్నీళ్ళు విడవమంటున్నాడు నీ బిడ్డ భవిష్యత్తు కొరకు, నీ భవిష్యత్తు కొరకు. ఈ భయంకరమైన లోకంలో ఎలా జీవించాలయ్యా? నేను నాకు శక్తి సరిపోదయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, నీ బలము నాకు కావాలయ్యా అని ఎప్పుడైతే నువ్వు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు, దేవుని పట్ల అద్భుతం చేయి. ఏసై కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా కన్నీరు కార్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీర దారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడ ఇండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. చూసారా, సరే ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా కన్నీరు కార్చాడు. మన దేవుడు కన్నీరు కార్చాడు, విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు తన్ను మరణం నుండి రక్షింపగలవానికి. మరి మరణం నుండి రక్షించాలంటే మనం ఎవరికి ప్రార్థన చేయాలి? యేసయ్యకు ప్రార్థన చేయాలి. ఆ మరణము నుండి, ఆ పాపం నుండి, ఆ శాపం నుండి మమ్మల్ని విడిపించయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మరి అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. మనకు తెలుసు యోహాను సువార్త 11:5 అంత చదివితే మరియా మార్తెల లాజరు, లాజర్ కూడా చనిపోయిండు. ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుంటుండే కదా, ఆయన ఉంటే బాగుండే, ఆయన వస్తే మనం చూస్తున్నాం ఇక్కడ యోహాను సువార్త 11:3 అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించిన వాడు రోగే ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపింది. ఏ సదివిని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని మహిమ కొరకే వచ్చిందంట. మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, మరి ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎందుకంటే ఆయనను మహిమపరచడానికి కొరకే. మనం చెప్తాం కష్టాల నుంచి విడిపి, నేను చెప్తాను నా బిడ్డ చావు బ్రతుకులు ఉన్నప్పుడు డాక్టర్ అన్నాడు లాభం లేదు, ఈమె నడవలేదు, ఈమె ఎందుకు పనికిరాదు, ఈమెకు బ్రెయిన్ పనిచేయదు ఎందుకంటే దెబ్బలతో యాక్సిడెంట్ అయినప్పుడు వెన్నెముక విరిగిపోయింది, రిబ్స్ అన్నీ విరిగిపోయినాయి నా బిడ్డకి. కానీ నా దేవుడు తప్పకుండా ఆయన నేను అనుకున్నాను, ప్రభువా తప్పకుండా నువ్వు నా బిడ్డని బ్రతికిస్తావు, నువ్వు బ్రతికిచ్చండి. హల్లెలూయా. ఎన్నోసార్లు చూపించిన ఇది కూడా ఆయన మహిమ నిమిత్తమే మనకు జరుగుతుందంట. కాబట్టి తప్పకుండా నా దేవుడు నా పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఆయన వచ్చాడు, ఎంతోమంది వచ్చారు, మరి వాళ్ళందరూ వచ్చి 19:1 గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియాను ఓదార్చటికై వారి యొద్దకు వచ్చి చుండ్రి. ఓదారుస్తారు, ఈ లోకం మనుషులందరూ ఓదారుస్తారు, కానీ ఎవరు క్రియలు చేయరమ్మా. అయ్యో పాపం ఎట్లయిందా అంటారు అంతే, పక్కకి వెళ్ళగానే నొసలు ఎక్కిరిస్తారు. మనల్ని ఓదార్చేవాడు ఒక్కడే ఆయన. ఆయన వచ్చాడు, మనకు తెలుసు అదంతా. ఏడుస్తూ ఉన్నారు మరియా మార్తలు అంటున్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు బతికేవాడు కదా అడుగుతున్నారు మరియాని. మరి ఏసైనా అడుగుతున్నారు,
యోహాను సువార్త 11వ అధ్యాయము 32 అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండెనను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడి నుంచి తిరని అడగగా వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి యేసు కన్నీళ్లు విడిచెను చూసారా మనం బాధలు ఉంటే ఆయన ఊరుకునే దేవుడా ఆయన కూడా ఏడుస్తాడు అయ్యా బిడ్డ నీకు ఇంత శ్రమ వచ్చిందా నేను లేనా బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎందుకు అదారిపడుతున్నావమ్మా నేను చూడు అద్భుత కార్యం జరిగిస్తాను దా నా సన్నిధిలో అన్నీ చెప్పు నా కష్టాలు ఏమున్నాయో చెప్పు నీ బాధలు ఏమున్నాయో నాకు చెప్పు తప్పకుండా నేను తీరుస్తానని ఆయన నీ దగ్గరికి వస్తాడు ఎప్పుడో తెలుసా ఆయన పాదాల మీద పడినప్పుడు మరి ఆయన పాదాల మీద పడ్డది నువ్వు ఉండుంటే మా తమ్ముడు బతికేవాడు కదా ఆయన కూడా అందరు ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చాడు అప్పుడు ఒక మాట మనం చూస్తున్నాం 40వ వచనం అందుకేసు నీవు నమ్మిన ఎడలి దేవుని మహిమ చూతివన్నీ నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను అందుకే 41వ వచనం యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మని విన్నందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను నువ్వెల్లప్పుడు నా మని వినిచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచిన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అతని ముఖం నాకు రుమాలు కట్టిండును అంతటి యేసు మీరు అతని కట్లు విప్పు పోనీయడని వారితో చెప్పాను హల్లెలూయా లాజరు బయటికి రా అని పిలిచాడు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అన్నాడు ఇది నన్ను ప్రభు నిన్ను అడుగుతున్నాడు నా ప్రియబిడ్డ నువ్వే వేదనతో ఉన్నావా ఏ దుఃఖంతో ఉన్నావా లాజరును లేపిన దేవుడు నీకు సహాయం చేయడా నువ్వేదనతో బాధతో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు ఆయన మహిమ చూడాలంటే ఆయన నమ్ము ఆయన సన్నిధిలో ఉండు విజ్ఞాపన ప్రార్థన చే కన్నీటి ప్రార్థన చే అద్భుతాలు నీ పట్ల ఆయన జరిగిస్తాడు నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ ఎసయ్యా నీ మహిమ నేను చూడాలని ఇష్టపడుతున్నానయ్యా అయ్యా నీ కార్యాలు నేను చూడాలని ఇష్టపడుతున్నానయ్యా నాకు సహాయం చేయవా అని కన్నీరు కార్చు తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం దయగల తండ్రి ప్రేమ కలిగిన నువ్వు గొప్ప దేవుడు అయ్యా మా కన్నీటిని తుడిచే దేవుడు మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మా పట్ల అద్భుతాలు జరిగించే దేవుడు ఇదిగో ప్రభువా లాజరుకే లాజరు చనిపోయినప్పుడు మరే మార్తలు తను నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అన్నావు అవును లాజరు బయటికి రా అనగాని ప్రభువా ఆయన లేచినాడు హల్లెలూయా హల్లెలూయా మేము కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఈ కష్టాలు వచ్చినాయి నీకు వందనాలయ్యా ఈ కష్టాల నుంచి మమ్మల్ని విడిపిస్తావయ్యా నీకు వందనాలయ్యా మీరు మాకు సహాయం చేయండి అని వారు ప్రార్థించుటకు మీరు సహాయం చేయండి వారిని దీవించండి ఆశీర్వదించండి వారి కష్టాలన్నీ తీర్చి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అవసరంతో కోరినేళ్ళ మా ఫోన్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము మీరు కూడా మర్చిపోకుండా ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరచాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆమేన్